ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిర్మాణంలో తూర్పు వైపు ఉత్తరం వైపు ఖచ్చితంగా ఖాళీ ప్రదేశం వదిలిపెట్టాలా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నిర్మాణంలో ఉత్తరం వైపు తూర్పు వైపు ఖచ్చితంగా ఖాళీ ప్రదేశం వదిలిపెట్టాలి. చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే ప్లానింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళ స్థలాన్ని యొక్క డైమెన్షన్ పొడవు వెడల్పుతో సంబంధం లేకుండానే సార్ మాకు ఉత్తరం వైపు ఇంత ఖాళీ కావాలండి, లేదంటే తూర్పు వైపు ఇంత ఖాళీ కావాలండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే పెద్ద స్థలాలు ఉన్న వాళ్ళైతే ఇబ్బంది లేదు, చక్కగా ఆ ప్లానింగ్కి సంబంధించి వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వెంటిలేషన్ కోసం గల్లీ వదిలిపెట్టచ్చు, లేదంటే సెట్ బ్యాక్ ఎక్కువ ఓపెన్ ప్లేస్ వదిలిపెట్టి ప్లానింగ్ చేయొచ్చు. కానీ చిన్న చిన్న స్థలాలకు సంబంధించి అటువంటి పాసిబిలిటీస్ ఉండవు. చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే 10 నుంచి 12 అడుగుల వెడల్పు మధ్యలో స్థలాలు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్గా ఏదైతే స్తోమత ఉంటుందో దాన్ని బట్టి 12 అడుగుల వెడల్పు నుంచి 35 అడుగుల పొడవు దాకా వాళ్ళు సుమారుగా కట్టుకోవడం, లేదంటే స్థలం తీసుకోవడం, ఆ స్థలంలో నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. అయితే అటువంటి సందర్భంలో వెంటిలేషన్ కోసం తూర్పు వైపు లేదంటే ఉత్తరం వైపు ఖచ్చితంగా 2 అడుగులో లేదంటే 1 అడుగు మ్యాండేటరీగా వదిలిపెట్టాలి అని అంటే మన ప్లాన్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వవు. చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే ప్లాన్కు వెళ్ళిన సందర్భంలో రీసెంట్గా కూడా నేను ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్కు సంబంధించి విజిటింగ్ చేయడం జరిగింది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్కు సంబంధించి ఈ ఇరుగు పొరుగు వాళ్ళు చాలామంది ఏం చెప్తుంటారంటే మీకున్నటువంటి స్థలంలో ఈ ఉత్తరం వైపు కొద్దిగా ఖాళీ వదిలిపెట్టుకోవచ్చు కదా, లేదంటే తూర్పు వైపు ఖాళీ వదిలిపెట్టుకోవచ్చు కదా, గల్లీ వదిలిపెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు కొన్ని చెప్తారు. అయితే ప్రాక్టికల్గా అది స్థలంలో వదిలిపెట్టినప్పుడు మన ప్లాన్ రిక్వైర్మెంట్కి సరిపోతుందా లేదా, ప్లాన్ చేసుకోగలమా లేదా, అన్నీ మనకి ఫుల్ఫిల్ అవుతాయా లేదా అనేటువంటి విషయాలకు వాళ్ళకి అవగాహన ఉండదు. అయితే నేను వెళ్ళి ఆ విజిటింగ్ చేసి ఉన్నటువంటి 11 అడుగులు వాళ్ళది కన్స్ట్రక్షన్ వచ్చేసి 11 అడుగులు వెడల్పు సుమారుగా 44 అడుగులు పొడవు ఉన్నటువంటి పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ అండర్ కన్స్ట్రక్షన్లో ప్లింత్ బీమ్ లెవెల్ వచ్చింది. వచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి చిన్న చిన్న చేర్పులు మార్పులు చెప్పేసేసి నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ చేసి సార్ మా ఊర్లో పెద్ద మేస్త్రి ఉత్తరం వైపు ఒక 2 అడుగులు ఖాళీ వదిలిపెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్పారండి, మరి కట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది ఫోన్ చేసి. ఉన్న 11 అడుగులు వెడల్పులో 2 9 అంగుళాలు గోడలు పోతే లోపల వచ్చే కొలత 9 అడుగులు 6 అంగుళాలు, మళ్ళీ దాంట్లో ఇంకొక 2 అడుగులు వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక అడిషనల్ వాల్ కాంపౌండ్ వాల్ ఇచ్చి మీరు ఎక్కడ ఉంటారని చెప్పేసి నేను అడగడం జరిగింది. అవకాశం ఉన్నప్పుడు మనం అవన్నీ కూడా చేయొచ్చు, ఉన్నటువంటి 11 అడుగుల్లో ఇవన్నీ ఎక్కడి నుంచి చేయాలని అని చెప్పేసి నేను అడగడం జరిగింది. చిన్నదైనా పర్వాలేదండి, మాకేం ఇబ్బంది లేదన్నారు. అసలు ప్రాక్టికల్గా మనం ఒక 2 అడుగులు వదిలిపెట్టాము ప్లేస్ అని అంటే వాళ్ళకి ఉత్తరం వైపు ఏదైనా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటుంది, అప్పుడు వెంటిలేషన్ వస్తుందా లేదా అనేటువంటి విషయం కూడా వీళ్ళు ఆలోచించట్లేదు. కేవలం ఎవరైతే కొంతమంది చెప్తారో ఆ విషయాలు మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకొని అలా చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆలోచించడం జరుగుతుంది. ప్రాక్టికల్గా కన్స్ట్రక్షన్లో ఆ పాసిబిలిటీస్ అన్నీ ఉంటే పర్వాలేదు, లేకపోతే మాత్రం కట్టుకున్న తర్వాత ఇంట్లో నివసించేటప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాము. ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉంటారు, పిల్లలు పెద్దయిన తర్వాత ఆ ఇల్లు సరిపోదు. లేదు ఇప్పుడే మనం కుటుంబంలో 4 ఉంటాము, అటువంటి సందర్భంలో ఈ గోడలన్నీ పోను 8 అడుగులు ఇల్లు లేదంటే 7 అడుగులు ఇల్లు సరిపోదు కొంతమందికి. అయితే కొంతమంది ఆ 7 అడుగుల ఇంట్లో కూడా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. కానీ రిక్వైర్మెంట్ను కూడా కొంత తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ ఆ ప్లాన్స్కి సంబంధించి. ఆ పాసిబిలిటీస్ అన్నిటికీ మీకు ఓకే అని అంటే దాన్ని బట్టి మనం ఉత్తరం ఖాళీ వదిలిపెట్టుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి రిక్వైర్మెంట్లో వర్క్ ప్లేస్ కావాలి, హాల్ కావాలి, కిచెన్ కావాలి, తర్వాత బాత్రూమ్స్ కావాలి, ఇవన్నీ కావాలి అని అన్నప్పుడు మనం ఉత్తరం వైపు గల్లీ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు, అంత కన్వీనియన్స్ రావట్లేదు. కాబట్టి అన్ని సందర్భాల్లో మనం ఖచ్చితంగా ఉత్తరం వైపు ఖాళీ ఉంటే బాగుంటుంది, లేదంటే తూర్పు వైపు ఖాళీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మనకున్నటువంటి స్థలం వెడల్పు ఎంత, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అవకాశాన్ని బట్టి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మంచి పాసిబిలిటీస్తో ప్లాన్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అయితే దాంట్లో మనకి మెట్లు అవసరమా, బెడ్రూమ్స్ అవసరమా, భవిష్యత్తు అవసరమా, ఫస్ట్ ఫ్లోర్ వరకు అవసరమా, మన స్తోమత ఎంత, మన బడ్జెట్ ఎంత, ఇటువంటి చాలా విషయాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి మోడల్ ప్లాన్స్ అనుకోవచ్చు. మీరు 12 అడుగుల వెడల్పు 25 అడుగుల పొడవు ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి మెట్లు లేకుండా ఇవాళ ప్రస్తుత కాలంలో ఎవరెవరైతే ఏమేమి కోరుకుంటారో ఒక మినిమం రిక్వైర్మెంట్స్ ఒక 1 BHK హౌస్ ప్లాన్స్ మనం ఇక్కడ ఊరికే డిజైన్ చేయడం జరిగింది. ఇవి కేవలం మోడల్ ప్లాన్స్ మాత్రమే. అయితే ఇక్కడ మనకి స్టేర్ కేస్ లేదు, పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టేర్ కేస్ లేదు. కానీ ఇందులో నాకు మళ్ళీ స్టేర్ కేస్ కావాలండి, మెట్లు కావాలని చెప్పేస్తే దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ మారిపోతాయి. ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్, ఒక్కొక్కళ్ళ ప్లాన్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా వేరే విధంగా ఉండడం జరుగుతుంది. కొంతమందికి పొడవు ఎక్కువగా ఉంటుంది, వెడల్పు తక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 63 అడుగులు పొడవు ఉన్నటువంటి సందర్భం వెస్ట్ ఫేసింగ్ సంబంధించి 12 అడుగులు ఉండింది. కాబట్టి పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, దాన్ని బట్టి మన రిక్వైర్మెంట్స్ ఏంటి, దాంట్లో ఎంతవరకు మనం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా ఎవరో చెప్పారు ఉత్తరం వైపు ఖాళీ ఉంటే మంచిది అన్నారు, లేదంటే ఇంటికి 4 వైపుల ఖాళీ ఉంటే మంచిది, చిన్న చిన్న దోషాలు ఉంటే పోతాయి అన్నారు, కాబట్టి ఖచ్చితంగా నేను 4 వైపుల వెళ్ళి వదిలిపెడతాను. రీసెంట్గా కూడా నేను 18 అడుగుల వెడల్పు సంబంధించినటువంటి తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఖచ్చితంగా నాకు 4 వైపుల గల్లీ కావాలని చెప్పేసి మొదట్లో వాళ్ళు కూర్చోవడం జరిగింది. సార్ నాకు ఖచ్చితంగా 4 వైపుల గల్లీ కావాలండి, మా ఇంటి అయ్యగారు పురోహితులు, 4 వైపులు గల్లీ ఉంటే మంచిది, ఏ దోషాలున్నా ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్పారండి. అంటే ఉన్న 18లో సెట్ బ్యాక్స్ ఎంత వదిలిపెట్టాలి, ఇల్లు ఏమి ఇవ్వాలి, మళ్ళీ దాంట్లో 2 BHK ప్లాన్ కావాలి వాళ్ళకి. కాబట్టి రిక్వైర్మెంట్స్ తగ్గించుకోవాలి. అలాంటప్పుడు రిక్వైర్మెంట్స్ తగ్గించుకోలేనప్పుడు ఇటువంటివి మనం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకొని నైసర్గికంగా స్థలం ఉన్నటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకొని ఏ విధంగా ప్లాన్ ఇస్తే ఒక మంచి కన్వీనియన్స్, మ్యాక్సిమం వాస్తు, తక్కువ స్థలంలో కూడా మ్యాక్సిమం వాస్తుతో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నటువంటి విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ప్లాన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు అని అంటే మాత్రం కన్స్ట్రక్షన్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. రూమ్ సైజులు తెలియక, లేదంటే సెట్ బ్యాక్స్కి సంబంధించి కేవలం వాటి కోసం ప్రిఫరెన్స్ ఇస్తూ చిన్న చిన్న రూములు కట్టుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ రూములు సరిపోక, అరే ఆ రోజు సిద్ధాంత్ గారు చెప్పారు, లేదంటే ఇంజనీర్ గారు చెప్పారు, నేనే వెళ్ళలేదనేటువంటి బాధ మీరు పడకూడదు. చాలా మందికి కూడా మేము ఎన్నో విషయాలు మాకున్నటువంటి అనుభవాల రీత్యా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రూమ్ ఇంత ఉంటే బాగుంటుంది, ఇంతకంటే తక్కువ ఉంటే బాగోదు, సరిపోదని కూడా మేము ఎన్నోసార్లు చెప్తాము. లేదండి మాకు 6 అడుగుల బెడ్రూమ్ సరిపోతుంది అని చెప్పేసి చాలామంది 6 అడుగుల బెడ్రూమ్, లేదంటే 6.5 అడుగుల బెడ్రూమ్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో ఏమవుతుందంటే రూమ్ అంతా కూడా చిన్నగా ఉండిపోవడం వల్ల సఫకేషన్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి. అన్ని సందర్భాల్లో మోడర్న్గానే కాదు, మనకున్నటువంటి ఫెసిలిటీస్కి సంబంధించి ఏ విధంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామో కూడా చూసుకోవాలి. రూమ్ చిన్నగా ఉన్నప్పుడు అందులో మనం ఉంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, సైడ్ వెంటిలేషన్ లేనప్పుడు. ఇవన్నిటిని పరిస్థితిని అర్థం చేసుకొని మనం మ్యాక్సిమం వాస్తుతో అందులో ఉన్నటువంటి ఆ సైడ్కి సంబంధించి ఎంతవరకు మనం వాస్తు ఇవ్వగలం, ఎంతవరకు కన్వీనియన్స్ ఇవ్వగలము, వాటన్నిటిని ఆలోచించుకొని మనం ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మూర్ఖంగా తూర్పు వైపు ఖచ్చితంగా ఖాళీ ఉండాలి, లేదంటే ఉత్తరం వైపు ఖచ్చితంగా ఖాళీ ఉండాలని చెప్పేసి ప్లాన్ ఇస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎవరైతే ఇంటి ఓనర్లు ఉంటారో నివసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ స్థలం, ఆ నిర్మాణం సరిపోక చాలా ఇబ్బందులు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ప్లాన్ చేసుకునేటప్పుడు స్థలం యొక్క పొడవు వెడల్పును బట్టి, ఉన్నటువంటి పాసిబిలిటీస్ని బట్టి మ్యాక్సిమం ప్లాన్ మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మీకు అమౌంట్ వేస్ట్ కాదు. కట్టుకున్న తర్వాత, నిర్మాణం ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఎందుకు ఈ నిర్మాణం కట్టుకున్నాం అనేటువంటి ఇబ్బంది కూడా మీరు ఫేస్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.